అందరూ విందుకు హాజరై పడవలో వస్తున్నారు. ఈ క్రమంలో సంతోషం కాస్త విషాదంగా మారింది. ఒడ్డుకు మరికొన్ని క్షణాల్లో చేరుతుందనగా పడవ బోల్తా పట్టంతో దానిలో ఉన్న 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బింద్లో చోటు చేసుకుంది. పడవ నదిలో బోల్తా పడిన ఒకరోజు తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బింద్ జిల్లాలోని సింధ్ నదిలో శుక్రవారం పడవ బోల్తా ప్రమాదంలో 2 గల్లంతయ్యారు. నది ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించారు. 10 మంది వ్యక్తుల బృందం మతపరమైన విందుకు హాజరై తిరిగి వస్తున్నారు. ఒడ్డుకు కేవలం కొంత దూరంలో ఉండగానే పడవ బోల్తా పడిపోయింది. దీంతో ఒడ్డున నిలబడ్డ వ్యక్తులు వారిని రక్షించడానికి నదిలోకి దూకేశారు. కాగా ఈ ఘటనలో 8 మందిని రక్షించగా ఓ యువతి యువకుడు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బింద్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని నాయకావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్ సింగ్ కుష్వాహా తెలిపారు.